తరతరాల కళ సాకారమైన వేళ టీటీడీ ప్రతినిధిగా అయోధ్య రామమందిర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. వైకుంఠ నారాయణుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రం తిరుమల అయితే విష్ణుమూర్తి రామావతారంలో జన్మించిన ప్రదేశం అయోధ్య అని కొనియాడారు. అలాంటి అయోధ్యలో రాముడి మందిరం నిర్మించడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయోధ్యకు వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో మాట్లాడదాం. ఇలాంటి బృహత్ కార్యక్రమంలో పాల్గొనాలి అని వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? అయోధ్యకు వచ్చిన మనసంతా పులకాంకితమైంది. వేల సంవత్సరాల క్రితం నుంచి ఒక గొప్ప నమ్మకం విశ్వాసం వేళ్ళూనుకొని ఇక్కడ రామాలయం నిర్మించాలని 500 సంవత్సరాలుగా తపన పడుతున్నటువంటి తరాల యొక్క ఆలోచన సాకారమై ఈ రోజున అది మందిరంగా నిర్మింపబడి దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక ప్రతినిధిగా నేను పాల్గొనటం ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతినిధిగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావటం అన్నది ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తున్నాను. హైందవులకు తిరుమల అన్నది ఒక పవిత్రమైన స్థలం. అది నిజంగా ఎప్పటికీ ప్రతి భక్తుడు ఎప్పుడు వెళ్ళినా తిరుపతి మరోసారి వెళ్ళాలనుకుంటారు. కానీ అంతకు మించి అయోధ్య ఇప్పుడు పేరు ప్రఖ్యాతులుగాంచింది. ప్రపంచం మొత్తం తిరుమల ఈ అయోధ్య వైపు చూస్తుంది. వేల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక ఆలయంగా కాకుండా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా కలియుగ ఆరంభంలో అర్చామూర్తిగా తాను నేరుగా వైకుంఠం నుంచి దిగి వచ్చి అక్కడ శిలారూపంలో నిలబడిపోయినటువంటి మూర్తి అని భావించి ప్రజలకందరికీ భక్తులకందరికీ కూడా ఒక నమ్మకంగా స్వామే స్వయంభూగా వెలశాడు అన్నటువంటిది ప్రతి ఒక్కరూ నమ్మేటువంటి విషయం. అలాంటి ఆలయం మొత్తం హైందవ ప్రపంచానికి ప్రపంచంలో తరతరాలుగా 100,000 సంవత్సరాలుగా భక్తులకందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే హిందువుల ఆలయాలలో అన్నింటికంటే మిన్నైనటువంటిది. దానికి కారణం వెంకటేశ్వర స్వామిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు స్వయంభూగా అంటే నేరుగా వైకుంఠం నుంచి దిగి తాను కొలువై ఉన్నటువంటి ప్రదేశం అది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఆ దేవుడు రామచంద్రమూర్తిగా ఈ ప్రదేశంలో పుట్టినటువంటి అయోధ్యలో ఆయనకు ఇన్ని 100,000 సంవత్సరాల తర్వాత రామమందిరం నిర్మించబడటం అన్నది చాలా చాలా గొప్ప విషయం. రెండింటికి చాలా సామీప్యం ఉన్నది. అది శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నటువంటి ఆలయము, ఇది శ్రీ మహావిష్ణువు రామునిగా అవతరించి జన్మించినటువంటి ప్రదేశములో అనేక అవాంతరాల తరువాత ఆటంకుల తరువాత అడ్డంకుల తరువాత ఇన్ని ఏండ్లకు భక్తుల యొక్క కళ సాకారమై ఇక్కడ దేవాలయం నిర్మింపబడ్డటువంటి కాలం ఇది. దీన్ని మనస్ఫూర్తిగా మనం తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది, ఎన్నో దేవాలయాలు కూడా కట్టించింది. అయోధ్య మీద ఏమైనా దృష్టి పెట్టారా? అయోధ్యలో ధార్మిక కార్యక్రమాలు కానీ ఆలయం కానీ సహజంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాలలో ముఖ్యంగా ఆయా రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళ యొక్క విజ్ఞప్తి మేరకే దేవాలయాలని నిర్మించడం జరుగుతుంది ఇతర ప్రదేశాలలో. ఇక్కడి నుంచి కూడా ట్రస్ట్ కోరితే ఖచ్చితంగా దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఏదో ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. 100,000 లడ్డూలు మీరు పంపిణీ చేశారు, ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అది బోర్డుకు వచ్చినటువంటి ఆలోచన. మనము కూడా రామాలయ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలా అన్నటువంటి ఆలోచనతో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది, భక్తులందరూ కూడా ఎంతో భక్తిభావంతో ప్రసాదంగా స్వీకరించేటువంటి లడ్డును
తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా రామాలయానికి బహుకరించాలా అని నిర్ణయించినాము. దాన్ని పంపించడం జరిగింది. బాలరాముని ప్రతిష్ట నేపథ్యంలో రేపు తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నారు? అలాంటిదంటే ఏం జరగట్లేదు. ఓకే, మొత్తానికి ఎన్నో ఏళ్ల కళ సాకారమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగా తాను ఈ బాలరాముని ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం చాలా తన అదృష్టం అన్న విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ అనుదీప్ శర్మతో కలిసి అరవింద్ శర్మ, ఎన్టీవీ, అయోధ్య నుంచి.